గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్, ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ మిక్స్డ్గా కనిపిస్తున్నాయి ఈ సమయంలో. జపనీస్ ఇండెక్స్ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతోంది, గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తుంది ఒక స్లైట్లీ వీక్ ఓపెనింగ్ని నిన్నటి లాభాల తర్వాత. యుఎస్లో నాస్డాక్ లాస్ట్ నైట్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది బికాస్ ఆఫ్ ఎన్విడియా. అక్కడ నాస్డాక్ తగ్గినా పెరిగినా కూడా ఎన్విడియానే కారణం అవుతుంది. సో ఎన్విడియాలో వచ్చిన ఒక రీబౌండ్ కారణంగా నాస్డాక్ లాస్ట్ నైట్ లాభాలు పోస్ట్ చేసింది. మన మార్కెట్స్ న్యూ హైస్ సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మూడు కూడా నిన్న రికార్డ్ హైస్ దగ్గర క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 78,000 దాటింది, నిఫ్టీ 23,627 దగ్గర క్లోజ్ అయింది, అండ్ బ్యాంక్ నిఫ్టీ 900 పాయింట్లు లాభపడింది. సో 52,000 పైన క్లోజ్ కావడం చూసాం. బ్యాంక్ నిఫ్టీ 52,606. ప్రధాన కారణం ఏంటి? ది ఎలిఫెంట్ మనం అనుకున్నాం ఒక 10 రోజుల క్రితం, ఇప్పుడిప్పుడే ఏనుగు నిద్రలేస్తుంది, బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటుందని. నిద్ర లేచింది, లేవడమే కాదు పరుగులు కూడా ప్రారంభించింది. సో ఇక అటువంటి పరుగు ప్రారంభమైతే ఆపడం ఎవరి తరం కాదని కూడా అనుకున్నాం మనం. సో అదే జరుగుతోంది ఇప్పుడు. ఎవరా ఏనుగు? హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో 52 వీక్ హైకి కేవలం 2.6% దూరంలో ఉంది ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్. నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో హెవీ వెయిట్, చాలా పెద్ద వెయిటేజ్ ఉన్న ఒక సంస్థ ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది. మెర్జర్ తర్వాత చాలా కాలం మార్కెట్ నిరాదరణకు గురైన స్టాక్ ఇది. అందరూ కూడా ఇంకా ఏముందిలే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయిపోయింది, గత వైభవం ఇక రాదు, పూర్వ వైభవం రావడం కష్టం ఇలా అనుకున్నారు. కానీ అదేం కాదు, నేనే అని నిరూపించుకునే విధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇప్పుడు ప్రయత్నం చేస్తోంది. డెలివరీ బేస్డ్ బయింగ్ జరుగుతోంది. నిన్న ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 1175 crores వర్త్ నెట్ బయింగ్ చేశారు మార్కెట్లో. బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 3500 crores వర్త్ డెలివరీ బేస్డ్ బయింగ్ జరిగింది నిన్న. అంటే ఎఫ్ఐఎస్ మాత్రమే కాదు, ఇప్పుడు మరొక సింహం ఏంటి మార్కెట్లో? రిటైల్ ఈజ్ ది కింగ్. సో రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి లార్జ్ క్యాప్ స్టాక్స్ కొంటున్నారంటానికి ఈ 2 అంకెలు బేరీజ్ వేసుకుంటే అర్థమవుతుంది మనకి. అంటే రిటైల్ వాళ్ళంటే మనం ఏమనుకుంటామంటే ఏదో ఎస్ఎంఈలో కొంటారులే, లేకపోతే మిడ్ స్మాల్ క్యాప్స్, ఈ మైక్రో క్యాప్సే కొంటారులే, ఇలా వాళ్ళని తక్కువ అంచనా వేయడానికి ఎంతమాత్రం వీల్లేదు. దే ఆర్ బిహేవింగ్ వెరీ వైజ్లీ, చాలా స్మార్ట్గా బిహేవ్ చేస్తున్నారు. మనం జూన్ 3వ తేదీ వాళ్ళ బిహేవియర్ గురించి మాట్లాడుకున్నాం. సో అటువంటి బిహేవియర్ ఇప్పుడు కూడా మళ్ళీ కనిపిస్తుంది. వాళ్ళు ఈక్వల్గా ఇన్స్టిట్యూషన్స్తో ఎంతమాత్రం తగ్గకుండా అన్ని వైపులా మూవ్స్ చేస్తున్నారు. ఈవెన్ లార్జ్ క్యాప్స్లో కూడా కొనుగోలు చేస్తున్నారు. దానికి నిదర్శనం ఇప్పుడు మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో నిన్న జరిగినటువంటి డెలివరీ బేస్డ్ బయింగ్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక్కటే కాదండి, జూన్ 4 లోస్ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ 15% పెరిగింది, ఐసిఐసిఐ బ్యాంక్ 12% పెరిగింది, కోటక్ మహీంద్రా బ్యాంక్ 9% పెరిగింది. సో యాక్సిస్, ఇంకా ఇవన్నీ కూడా పెరిగాయి. సో ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఈక్వల్గా బ్యాంక్ నిఫ్టీలో, సపోజ్ జూన్ 4 నుంచి కనుక మనం చూస్తే బ్యాంక్ నిఫ్టీ 6,500 పాయింట్లు లాభపడింది. అందులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాంట్రిబ్యూషన్ 1500 పాయింట్స్. సో ఒక మల్టీ ఇయర్ బేర్ మార్కెట్ నుంచి బయటపడింది హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇప్పుడు బహుశా 2,000 రూపాయల దిశగా వెళుతుంది. బట్ ఐసిఐసిఐ కూడా ఏం తక్కువ తినలేదు. నిన్న క్లోజింగ్ అరౌండ్ 1190 ఎక్కడో క్లోజ్ అయింది, అది కూడా 1300 రూపీస్ దిశగా వెళుతుంది. అండ్ నౌ అన్నిటికంటే ముఖ్యంగా ఐసిఐసిఐ బ్యాంక్ గురించి చెప్పుకోవాల్సింది ఇక్కడ, ఇట్ ఈజ్ నౌ $100 బిలియన్ మార్కెట్ క్యాప్ కంపెనీ. సో ఇండియాలో $100 బిలియన్ మార్కెట్ క్యాప్ కంపెనీస్ ఐసిఐసిఐతో కలిపి ఇప్పుడు 6 అయ్యాయి. ప్రథమ స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంటుంది, 236 బిలియన్ సుమారుగా. టీసీఎస్ 166 బిలియన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 156, భారతి ఎయిర్టెల్ 101, అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా $101 బిలియన్ మార్కెట్ క్యాప్ కలిగిన సంస్థగా ఆవిర్భవించింది. తర్వాత స్థానాల్లో ఎస్బీఐ $90 బిలియన్, ఇవన్నీ త్వరలో $100 బిలియన్ క్లబ్లో చేరుతాయి. ఇన్ఫోసిస్, ఎల్ఐసి, హెచ్యుఎల్, ఐటీసీ ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా. సో ఐసిఐసిఐ బ్యాంక్స్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ అని మనం గుర్తుంచుకోవాలి. ఇది కూడా ఇప్పుడు చాలా చక్కగా మరింత వేగంగా ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ నిన్న నిఫ్టీ ప్రాఫిట్స్లో 183 పాయింట్స్ లాభపడింది నిఫ్టీ. అందులో 60% బికాస్ ఆఫ్ దీస్ 2 బ్యాంక్స్, హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ కారణంగా జరిగింది. మరొక ప్రధానమైన బిహేవియరల్ చేంజ్
గమనిస్తే 1.4 lakh కాంట్రాక్ట్స్ నెట్ లాంగ్లోకి వచ్చేసారు ఎఫ్ఐఐస్. 6 ఇయర్ హై ఇది. అంటే వాళ్ళు మళ్ళీ ఇండియా పట్ల బుల్లిష్గా మారిపోయారు. సో పోస్ట్ ఎన్డీఏ 3.0 ఇన్నింగ్స్ నేపథ్యంలో మనకి ఎఫ్ఐఎల్ బిహేవియర్లో చాలా చెప్పుకోదగినటువంటి ఒక మార్పు వచ్చింది. ఇది కూడా మనం గమనించాల్సిన అంశం. అండ్ ఇండియా రాక తప్పదండి. నిన్న ఆర్బీఐ గవర్నర్ బాంబేలో ఒక మీటింగ్లో మాట్లాడుతూ చెప్పారు, ఇండియా ఈజ్ ఇన్ ఏ ఒక స్ట్రక్చరల్ షిఫ్ట్లో గ్రోత్ ట్రాజెక్టరీ దిశగా వెళుతోంది. స్ట్రక్చరల్ షిఫ్ట్ అంటే ఒక ఇండియన్ ఆర్థిక వ్యవస్థ స్ట్రక్చర్లో మార్పు వస్తుంది. మనం గతంలో చూసిన 75 సంవత్సరాల ముందు అంటే ఆ హిస్టరీలో చూసిన దానికి రాబోయే 20-25 సంవత్సరాల్లో చూడబోతున్న గ్రోత్కి కూడా చాలా ఒక షిఫ్ట్ అనేది స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ ఇండియా ఈజ్ నౌ గ్రోయింగ్ అట్ ఏ పేస్ ఆఫ్ 8% పర్ యానం జీడిపి గ్రోత్. ఇది ప్రపంచంలో మరే దేశానికి లేని ఘనత. అండ్ 2024 ఫైనాన్షియల్ ఇయర్ 2024 గ్లోబల్ గ్రోత్ స్టోరీలో మనది 18.5% కాంట్రిబ్యూషన్. అంటే 1/5 గ్రోత్ ఇండియాలోనే జరుగుతుంది, ప్రపంచంలో జరుగుతున్న అభివృద్ధిలో. అది తప్పకుండా ఎఫ్ఐఎస్ కాదు మరొకరు కాదు ఎవరైనా సరే గమనించి తీరాల్సిందే, లేదంటే వాళ్ళే నష్టపోతారు. అండ్ వాల్యుయేషన్స్ పరంగా చూసినా కూడా ఇక్కడ ప్రైవేట్ బ్యాంక్స్లో మనకు చాలా వాల్యూ కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇప్పుడు 2.9 times ప్రైస్ టు బుక్ వాల్యూ 1 ఇయర్ ఫార్వర్డ్, వేరాజ్ 5 ఇయర్ యావరేజ్ వచ్చేసి 3.4 times. అండ్ ఎస్బీఐ 1.7 times 1 ఇయర్ ప్రైస్ టు బుక్ వాల్యూ ఫార్వర్డ్ పిఈ చూస్తే, ఫార్వర్డ్ ప్రైస్ టు బుక్ వాల్యూ చూస్తే 5 ఇయర్స్ 1.3 times. అంటే పిఎస్యూ బ్యాంక్స్లోనేమో వాల్యుయేషన్స్ కొద్దిగా 5 ఇయర్ యావరేజ్ కంటే ఎక్కువగా ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంక్స్లో అది హెచ్డిఎఫ్సి కావచ్చు, ఐసిఐసిఐ కావచ్చు, కోటక్ కావచ్చు, ఐసిఐసిఐ ఫైనాన్షియల్స్ చూస్తే 3.3 times ఇప్పుడు మనకు ప్రైస్ టు బుక్ వాల్యూ కనిపిస్తుంది. 1 ఇయర్ ఫార్వర్డ్ ప్రైస్ టు బుక్ వాల్యూ, 5 ఇయర్ యావరేజ్ 2.7 times. కాబట్టి కొంచెం ఐసిఐసిఐ మినహాయిస్తే మిగతావన్నీ కూడా మనకు ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ కూడా తక్కువ వాల్యుయేషన్స్ దగ్గరే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎఫ్ఐఎస్ తప్పకుండా వాళ్ళు మొట్టమొదటి కొనుగోలు చేసేది బ్యాంక్స్ ఫైనాన్షియల్స్ండి. సో ఇప్పుడు నిఫ్టీలో హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నటువంటి ఒక సెక్టర్ లీడర్షిప్ రోల్ తీసుకుంటే నిఫ్టీ ఈజీగా 24,000-25,000 ఇలా మనకు ఆ ప్రయాణం అనేది కనుచూపు మేరలోనే కనిపిస్తుంది. అందున వితిన్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ మళ్ళీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లీడర్షిప్ రోల్ తీసుకుంది, అది కూడా ఒక శుభ పరిణామంగా తీసుకోవాలి. ఎక్స్పైరీ లోగానే బహుశా రేపే ఎక్స్పైరీ ఉంది నిఫ్టీకి సంబంధించి 23,900 24,000 ఇటువంటి మార్క్స్ మనం చూసే అవకాశం కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా అప్సైడ్ టార్గెట్ ఇప్పుడు 54,500 దాకా కూడా చెప్తున్నారు ఎనలిస్ట్. మనీష్ ఒకాని అని ఒక ఎనలిస్ట్ ఉన్నారు, ఆయన ఒక 1 వీక్ బ్యాంక్ ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఫైనాన్షియల్స్ టు రిమైన్ ఏ మేజర్ ట్రెండ్ అన్నారు. ఈజ్ అ వెరీ వైజ్, నాలెడ్జబుల్, వెరీ ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్. తప్పకుండా అక్కడ నుంచి స్టోరీ డిఫినెట్గా ఫైనాన్షియల్స్ లీడ్ తీసుకోవటం అనేది మనం గమనించాం. సో మనం ప్రీ బడ్జెట్ ర్యాలీ కూడా ఒకటి మనం చూస్తాం బహుశా 24,500 నిఫ్టీ ప్రీ బడ్జెట్లోగా వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. అండ్ మధ్యలో నెగిటివ్లు అవి ఇవి వస్తూ ఉంటాయి, చిన్న చిన్న వార్తలు వస్తూ ఉంటాయి బడ్జెట్ మీద, మేబీ నిన్న కూడా అనుకున్నాం మనం, కానీ వాటన్నింటినీ మనం మార్కెట్స్ అంతగా పట్టించుకునే అవకాశాలు మాత్రం కనపడటం లేదు. బుల్ మార్కెట్స్ అండి ఇవి. బుల్ మార్కెట్స్లో లాంగ్ సైడ్ ఎటువంటి తప్పు చేసినా కూడా మార్కెట్ క్షమిస్తుంది, రివార్డ్ కూడా ఇస్తుంది. షార్ట్ సైడ్ వెళ్ళినా లేకపోతే అమ్మకాలు జరిపినా కూడా అపరాధ రుసుము చెల్లించాల్సిందే. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకుంటూ మనం ట్రేడ్ చేయాలి. ఐ థింక్ ఇవాళ ఇంకా కుటుంబంలో జాయిన్ అయినట్లేరు. క్రాంతి గారు, ఏంటి రికార్డ్ హైస్ మనం చూస్తూ ఉన్నాం, బ్యాంక్స్ లీడర్షిప్ రోల్ తీసుకుంటున్నాయి అదర్ దాన్ బ్యాంక్స్. నిన్న నేను యాప్లో కొన్ని బ్యాంక్స్ ఫైనాన్షియల్స్ కాకుండా ఇంకా కొన్ని ఇచ్చాను లీడర్షిప్ రోల్ తీసుకోబోతున్న విపరీతమైన గ్రోత్ పొటెన్షియల్ నెక్స్ట్ 23 ఇయర్స్ మనకు అమృత కాలం. 1947 నుంచి 100 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెంట్ హిస్టరీ మనం చూస్తాం అప్పటికి. ఇందులో ఈ అమృత కాలంలో ఏ సెక్టర్స్ పొటెన్షియల్ ఉందని మీరు ఎటువంటి సెక్టర్స్ ఊహిస్తున్నారు పార్టిసిపేట్ చేస్తాయి అదర్ దాన్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్? వసంత్ గారు మీరు చెప్పింది కరెక్టే. వసంత్ గారు మనం గత కొంతకాలంగా చెప్తా ఉన్నాం బ్యాంకింగ్ని ఇగ్నోర్ చేయొద్దు, స్లోగా అక్యుములేట్ చేసుకోండి, ఒక స్టాగర్డ్ మేనర్ అని బహుశా లాస్ట్ 1 ఇయర్ 8-9 మంత్స్ నుంచి చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ని కూడా ఇగ్నోర్ చేయద్దు. ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్ కొంచెం వెనక్కి వెళ్తారా, ఫోన్ కా లేకపోతే ల్యాప్టాప్ కో, లాస్ట్ 1 ఇయర్ కనుక చూసినట్లయితే మనం ఈ ఎఫ్పిఐస్ అనేవి వాళ్ళ యొక్క ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ యొక్క ఫ్లోస్ అనేవి అనీవెన్గా ఉన్నాయి. డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ మనకి బాగా ఇండియన్ మ్యాక్రో ఎకనామిక్ గ్రోత్ స్టోరీ బాగా తెలుసు కాబట్టి మన మనీ అంతా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఎక్కువగా ఫ్లో అవటం జరిగింది.
వేరాజ్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కనుక ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వసంత్ గారు ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసేసి ఇండియా యొక్క గ్రోత్ చూస్తున్నాం. గ్రోత్ కన్సెన్సస్ వ్యూ ఉంది, మనం 7.2% అప్గ్రేడేషన్లోనే వెళ్తున్నాం. సో మెయిన్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ని ఎట్లా చూడాలి అంటే దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఏ దేశంలో అయినా ఎపీ సెంటర్ ఆఫ్ గ్రోత్ అంటారు. అంటే ఎక్కడ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ జీడిపిలో స్ట్రాంగ్గా ఉన్నా దాని యొక్క పాజిటివ్ ఇంపాక్ట్ అనేది బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ మీద ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ పాజిటివ్గా ఉంటుంది అనమాట. సో అందువల్ల ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్కి సపోజ్ మీరు నేను న్యూయార్క్లో ఉండి ఒక ఫండ్ మేనేజ్ చేస్తున్నామంటే ఇండియాలో ఏ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయాలంటే మనకి హైదరాబాద్లో ఉన్న స్మాల్ క్యాప్ కంపెనీస్, మిడ్ క్యాప్ కంపెనీస్ ఆర్ బాంబేలో ఉన్నవి ఏవో తెలియదు. నెక్స్ట్ వచ్చేసి లిక్విడిటీ కన్స్ట్రెయింట్ ఉంటుంది. నెక్స్ట్ టెక్నాలజీ ఇన్వెస్ట్ చేద్దామంటే ఆల్రెడీ యుఎస్లో ఎన్ మీడియా లాంటి వేరియస్ హైబ్రిడ్ సెక్టర్స్, హైబ్రిడ్ స్టాక్స్ అనేవి ఉన్నాయి. సో వాళ్ళకి ఈజీ లో హ్యాంగింగ్ ఫ్రూట్ ఏం కనపడుతుందంటే బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్, బికాస్ మనకి స్ట్రాంగ్ రెగ్యులేటర్ ఉన్నారు. నెక్స్ట్ చూస్తే కనుక స్ట్రాంగ్ బ్యాంకింగ్ సెక్టర్, గుడ్ ఫ్రాంచైజీ బిజినెస్ అంటారు బ్యాంకింగ్ని. సో హెచ్డిఎఫ్సి లాంటి బ్యాంక్స్, హైలీ లిక్విడ్ బ్యాంక్స్, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి బ్యాంక్స్, సో బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సెక్టర్ని లాంగ్ టర్మ్లో చెర్రీ పికింగ్ చేస్తున్నారు. అందుకే మనకు ఇప్పుడు నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హై లెవెల్కి వెళ్ళిందంటే స్ట్రాంగ్ లీడర్షిప్, మనకి లీడర్షిప్ రొటేషన్లో బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ కనపడుతున్నాయి. మీరు చెప్పిన దానికి స్ట్రైట్ అవే నెక్స్ట్ ఈ అమృత్కాల్కి చూడాలంటే వసంత్ గారు న్యూ థీమ్స్ ఎమర్జ్ అవుతున్నాయి. సో ఈ న్యూ థీమ్స్ అనేవి నేను బహుశా ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ వచ్చి డిఫెన్స్ అనేది ఒక బిగ్ థీమ్ కింద ఇండియాలో అవుతుందంటే నవ్వుతారు. బట్ ఈరోజు చూస్తే కనుక మనకి లాస్ట్ 1 ఇయర్ డిఫెన్స్ స్టాక్స్ అని మల్టీబ్యాగర్ స్టాక్స్, యు నేమ్ ఇట్ ఎనీ డిఫెన్స్ స్టాక్స్, డిఫెన్స్ థీమ్ ఉందంటే ఆ స్టాక్ మల్టిప్లై అయింది. అఫ్ కోర్స్ మన షోలో కూడా డిఫెన్స్ అనేది ఒక మంచి లీడర్షిప్ ఒక సెక్టర్ కింద ఎమర్జ్ అవుతుందని లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చెప్తున్నాం. ఆ రకంగానే జరిగింది అనమాట. సో న్యూ థీమ్స్ అనేవి ఎమర్జ్ అవుతున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ మనం లాస్ట్ 20-30 ఇయర్స్ నుంచి పెద్ద ఫోకస్ చేయలేదు. ఇండియా ఈజ్ ద మేజర్లీ సర్వీస్ ఇండస్ట్రీకి ఫోకస్ అయిన సర్వీస్ ఇండస్ట్రీకి ఫోకస్ అయిన కంట్రీ కింద ఉంది. నౌ వీఆర్ చేంజింగ్ ఇన్ టు మ్యానుఫ్యాక్చరింగ్. ఐఫోన్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ టెక్నికల్ డివైస్ యాజ్ ఆన్ డేట్ ఆన్ ద ప్లానెట్. సో దట్ ఈజ్ మన ఇండియాలోనే ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి. సో స్లోలీ అన్నోయింగ్లీ ఇండియా ఈజ్ ఎమర్జింగ్ యాజ్ ద స్ట్రాంగ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనమాట. సో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి మెయిన్ థీమ్ ఫోకస్ ఉంటుంది వసంత్ గారు. సో మ్యానుఫ్యాక్చరింగ్లో వచ్చే డిఫరెంట్ థీమ్స్ని ఇన్వెస్టర్స్ చూస్తూ ఉండాలి. సెమీకండక్టర్ ఒక బిగ్ థీమ్ కింద కాబోతుంది. ఈవీ ఆల్రెడీ లిథియం అయాన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్కి ఇండియా ఒక థీమ్ కింద కాబోతుంది. నెక్స్ట్ వసంత్ గారు మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ కంప్యూటర్ సర్వీసెస్ హార్డ్వేర్, ఇది కూడా ఇండియా ఒక థీమ్ కింద ఎమర్జ్ అవుతుంది వసంత్ గారు. ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా చూడాలి ఈ స్టాక్స్ అన్ని ఏ రకంగా బిహేవ్ చేస్తాయి. క్యాపిటల్ గూడ్స్ కూడా బిగ్ ఎమర్జింగ్ థీమ్ కింద అవుతుంది వసంత్ గారు. సో చాలా ఫాస్ట్గా నేచర్ అనేది చాలా చేంజ్ అవుతుంది. ఈ ఎకనమిక్ ఎన్విరాన్మెంట్ అనేది చేంజ్ అవుతుంది. ఈ చేంజెస్కి అనుగుణంగా ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోని అలైన్ చేసుకునే ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్లో బాగా వెల్త్ క్రియేట్ చేస్తారు వసంత్ గారు. ఒక స్మాల్ ఎనెక్డోట్తో ముగిస్తాను వసంత్ గారు. రీసెంట్లీ ఐ వాజ్ లిజనింగ్ టు, మీరు మనీష్ చొకాని ఇది విన్నారు, రీసెంట్లీ ఐ వాజ్ లిజనింగ్ టు హెచ్పి సిఇఓ. వాళ్ళ యొక్క అప్రహెన్షన్ నెక్స్ట్ టైం ఏదన్నా ఎడిషనల్ కెపాసిటీ ఇవ్వాలి అంటే దే డోంట్ వాంట్ టు యాడ్ దేర్ ఎడిషనల్ కెపాసిటీ ఇన్ చైనా. ఎడిషనల్ కెపాసిటీకి ఆల్టర్నేటివ్ కింద ఇండియా కానీ లేకపోతే వియత్నాం కానీ మలేషియా కానీ ఎమర్జింగ్ మార్కెట్స్లో ఈ కంట్రీస్ని చూస్తున్నారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసేసి ఇండియా బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. అవి రీజన్స్ ఏదైనా అయినప్పటికీ ఇండియాని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కింద, ఒక ఆల్టర్నేటివ్ టు చైనా కింద వసంత్ గారు. దాని యొక్క అడ్వాంటేజ్ అనేది ఇండియాస్ కన్సంప్షన్, మన యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా పెరగబోతుంది. ఈ అమృత్కాల్లో ప్రతి ఒక్కళ్ళ తలసరి ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. సో తలసరి ఆదాయం పెరిగితే డిస్పోజబుల్ ఇన్కమ్స్ పెరుగుతాయి. దాని ద్వారా కన్సంప్షన్ థీమ్ అనేది ప్రీమియమైజేషన్ మనం లాస్ట్ ఈవెంట్లో డిస్కస్ చేసుకున్నాం, అది ఒక స్ట్రాంగ్ థీమ్ కింద అవబోతుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఆటోమొబైల్ ఇండస్ట్రీ. స్టిల్ మన పెనిట్రేషన్ అనేది ఆటోమొబైల్ చాలా తక్కువగా ఉంది. నెక్స్ట్ ఆటోమొబైల్లో ఈవీయా, ఐసీయా, ఇవన్నీ న్యూ థీమ్స్ అనేవి ఎమర్జ్ అవుతున్నాయి వసంత్ గారు. సో వీటన్నిటిని ఇన్వెస్టర్స్, మీరు లాంగ్ టర్మ్ అమృత్ కాల్ అన్నారు కాబట్టి వీటన్నిటిని జాగ్రత్తగా ట్రాక్ చేసుకుంటే హ్యూమంగస్ వెల్త్ ఆపర్చునిటీస్ అనేవి ఎమర్జ్ అవ్వబోతున్నాయి వసంత్ గారు. నెక్స్ట్ జీడిపి, మనం వీఆర్ గోయింగ్ టు ఎమర్జ్ ద థర్డ్ లార్జెస్ట్ జీడిపి కంట్రీ. అంటే జీడిపి బేస్ అనేది పెరుగుతుంది. సో ఆ బేస్ పెరిగినప్పుడు వేరియస్ ఆపర్చునిటీస్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, కన్జ్యూమర్ అండ్ డిఫెన్స్, ఇవన్నీ ఎమర్జ్ అవ్వబోతున్నాయి వసంత్ గారు. ఓకే, అలాగే మరొక ప్రధానమైన సెక్టర్ టెక్స్టైల్ సెక్టర్.
నిన్న టెక్స్టైల్ మినిస్టర్ మాట్లాడారు, పిఎల్ఐ స్కీమ్ని మరికొంత ఎక్స్పాండ్ చేయబోతున్నాం మేము. ఎందుకంటే 2021లో టెక్స్టైల్ పిఎల్ఐ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పటిదాకా సుమారుగా 19,800 కోట్ల రూపాయల పిఎల్ఐ ఇన్సెంటివ్స్ రకరకాల కంపెనీస్కి 64 ప్రపోజల్స్కి ఇచ్చారు. రాబోయే కాలంలో బై 2030 $50 బిలియన్ ఈజ్ అవర్ ఎక్స్పోర్ట్ టార్గెట్ ఫర్ టెక్స్టైల్స్, గార్మెంట్స్ అండ్ టెక్స్టైల్స్. కాబట్టి దీనికి అనుగుణంగా పిఎల్ఐ స్కీమ్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉంటున్నారు. కాకపోతే టెక్స్టైల్ స్పేస్ అండి చాలా పెద్ద లిస్టెడ్ స్పేస్, చాలా కంపెనీలు ఉన్నాయి, మోర్ దాన్ 100 కంపెనీస్ ఉంటాయి, ఇంకా ఎక్కువే ఉంటాయి, 150-200 కంపెనీస్ కూడా ఉన్న ఉండొచ్చు. అండ్ వాటిల్లో వెల్త్ క్రియేట్ చేసి పెట్టిన కంపెనీల సంఖ్య చాలా తక్కువ. ఓవరాల్గా టెక్స్టైల్ ఇండస్ట్రీ స్ట్రక్చర్ ఏమైనా మారితేనే మనం గొప్ప వెల్త్ క్రియేషన్ చూడగలుగుతాం. బట్ దిస్ ఈజ్ వన్ సెక్టర్, క్వాలిటీ స్టాక్స్ని ముఖ్యంగా చిన్న కంపెనీల నుంచి సెలెక్ట్ చేసి పెట్టుకోగలిగితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫోకస్ ఆన్ టెక్స్టైల్ స్టాక్స్ ఆల్సో. ఓకే, బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రామకృష్ణ గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. కుటుంబరావు గారు, మీరు లేరు అనుకొని మేము ఇద్దరం తినేసాం టైం అంతా. సో మీకు ఒక 5 నిమిషాలు టైం ఉంది ఇవాళ. సో ఏంటి ఇవాల్టి ట్రేడ్ ప్లాన్ ఆర్ ట్రేడ్ ప్రెడిక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎవరు చెప్పినా పర్లేదండి, అందరూ హోంవర్క్ చేసి చెప్తాం కాబట్టి నో ప్రాబ్లం. ఎవరు ఫస్ట్ చెప్పినా మీ హోంవర్క్ తో పోలిస్తే మా తక్కువ కదా. బై అండ్ లార్జ్ ఇప్పుడు నిఫ్టీ అయితే మనం చూసాము అన్చార్టెడ్ టెరిటరీలోనే ఉంది. అన్చార్టెడ్ టెరిటరీలో ఏవి కోఆపరేట్ చేస్తున్నాయి నిఫ్టీకి అనేది కూడా క్లియర్ గా మనం చూస్తే ఈ లాస్ట్ 1 వీక్ నుంచి బ్యాంక్స్ అనమాట క్లియర్లీ లీడ్ చేసినాయి అని చెప్పేసి చెప్పొచ్చు. అది మొన్న కూడా మనం మండే నాడే చెప్పడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ వీక్ బై అండ్ లార్జ్ నిఫ్టీ సెన్సెక్స్ ఫ్లాట్ గా ఉంటే బ్యాంక్ నిఫ్టీ ఎంత పెరిగిందో చూసాం, 3% పైన. అండ్ నిన్న కూడా లార్జ్ మూవ్స్ యాక్సిస్ బ్యాంక్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా చేయటం చూసాం. అండ్ మార్కెట్ క్యాప్స్ కూడా అన్నిటి సైజబుల్ గా ఎట్లా పెరిగినాయో ఈ లాస్ట్ ఫ్యూ డేస్ లో కూడా మనం చూసాం. కాబట్టి డెఫినెట్లీ దట్ ఈస్ వన్ సెక్టర్ విచ్ మై ప్రొపెల్ నిఫ్టీ టు 24,000 అని చెప్పేసి క్లియర్లీ తెలుస్తోంది. మేబీ ఏదన్నా ఇండెక్స్ మేనేజ్మెంట్ లో అనమాట రీషఫలింగ్ అయినా కూడా రిలయన్స్ లాంటివి కానీ ఏదన్నా లీడర్షిప్ కూడా తీసుకుని ఐ థింక్ 24,000 ఇస్ నౌ ఆన్ కార్డ్స్ అని చెప్పేసి అని క్లియర్లీ అనుకుంటున్నాను. అయితే మార్కెట్ లో మాత్రం నిన్న సెకండ్ హాఫ్ లో కాస్త కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో హయ్యర్ లెవెల్స్ లో బయింగ్ రాలా, సెల్లింగ్ ఫాలో బయింగ్ అదే సెల్లింగ్ వచ్చింది, ఫాలో బయింగ్ లేకుండా. ఇన్ఫాక్ట్ గ్యాప్ డౌన్ లో అనమాట కాస్త సేల్స్ కూడా అనమాట అవ్వటం చూసాం సెలెక్ట్ స్టాక్స్ లో. కాబట్టి తిరిగి లార్జ్ క్యాప్ కి మూవ్ అవుతుందా యాక్టివిటీ అనేది కూడా మనం చూడొచ్చు అనమాట. అయితే 1 పాయింట్ ఏంటంటే నిఫ్టీ పిసిఆర్ మాత్రం డెఫినెట్లీ 1.4 దాకా వచ్చేసింది ఇప్పుడు. కాబట్టి 1.4 దాకా వచ్చేసిందంటే మాత్రం కాస్త కాషియస్ గా ఉండాలన్నమాట ఇక, ఎందుకంటే కొంచెం పీక్ రీచ్ అవుతుందా షార్ట్ టర్మ్ అనేది కూడా మనం ఆలోచించాల్సి వస్తుంది. విక్స్ కూడా కొంచెం జంప్ అయింది నిన్న కూడా అనమాట, మళ్ళా జంప్ అయ్యి క్లోజర్ టు 15 అనమాట వచ్చేసింది, 14.5+ అనమాట. ఈ రెండు చూస్తా ఉంటే మాత్రం నేను అనుకోవటం మేబీ క్లోజర్ టు 24,000 ఒక అటెంప్ట్ చేసి కరెక్షన్ వస్తుందని కూడా అర్థం చేసుకోవాలి. ఎక్స్పెక్టెడ్ గా నిన్న మార్నింగ్ అనుకున్నట్టే బ్యాటరీ స్టాక్స్ ఎట్లా పెర్ఫామ్ చేసినాయో చూసాం. స్పెక్యులేటివ్ లాంగ్స్ అనమాట ఎఫ్ఎండోలో ఎక్సైడ్ ఇండస్ట్రీలో బాగా జంప్ అవటం కూడా చూసాం. ఆ తర్వాత హెచ్ఏఎల్ మదర్స్ అండ్ సుమి క్యాన్ఫిన్ హోమ్స్ లాంటి స్టాక్స్ లో కూడా జంప్ అయింది. షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే కనుక యునైటెడ్ బ్రూవరీస్, పెట్రోనెట్, ఆర్బిఎల్ బ్యాంకు, హిందుస్థాన్ కాపర్. హిందుస్థాన్ కాపర్ బయటకు వచ్చింది మనకి బ్యాన్లిస్ట్ నుంచి, అది కూడా అబ్జర్వ్ చేయొచ్చు. జస్ట్ షార్ట్స్ కూడా అక్కడ డెవలప్ అయినాయి. డెలివరీస్ ఎక్కడ వచ్చినాయి అంటే మాత్రం గ్రాసిమ్, టైటాన్, అబాట్, ఏసీసీ ఈ షేర్ లో డెలివరీస్ పెరిగింది. క్లియర్లీ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సిమెంట్ స్టాక్స్ లో అడప తడప బయింగ్ వచ్చేసి లాంగ్ పొజిషన్స్ బాగా పెరుగుతున్నాయి. అండ్ మంత్లీ అండ్ వీక్లీ కూడా అనమాట సెటిల్మెంట్ దగ్గరకు వచ్చేసింది, రేపే సెటిల్మెంట్ కాబట్టి బ్యాన్ లిస్ట్ లో కూడా చాలా స్టాక్స్ బయటకు వచ్చేయడం చూసాం. ఓన్లీ 4 స్టాక్స్ ఉన్నాయి, సేల్, పిఎన్బి, జిఎన్ఎఫ్సి, ఇండస్ టవర్ ఉన్నాయి. మేబీ అవి కూడా ఇవాళ బయటకు కూడా వచ్చే పాసిబిలిటీ ఉంది, రేపు లాస్ట్ డే కాబట్టి. రోల్ ఓవర్స్ మాత్రం పాజిటివ్ గానే ఉన్నాయి, అగ్రెసివ్ గానే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ అనమాట ఎఫ్ఐ లాంగ్ పొజిషన్స్ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. నిన్న 100,000 కోట్లు అనుకుంది, ఇవాళ 140,000 కోట్ల వరకు ఎఫ్ఐ లాంగ్ పొజిషన్స్ పెరగటం చూసాం.
కాబట్టి అనమాట నేను అనుకోవటం మార్కెట్ ఏదైతే కనుక ఇంతకాలం డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ రీటైల్ ఇన్వెస్టర్స్ ప్రొపెల్ చేశారో మేబీ ఎఫ్ఐసి హయ్యర్ లెవెల్లో సపోర్ట్ ఇచ్చి ప్రొపెల్ చేస్తారా పైకి అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ బయింగ్ సెల్లింగ్ ఇగ్నోర్ చేయండి, వాళ్ళ స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎంత పెరుగుతున్నాయో మనం చూస్తున్నాం. స్లోగా డ్రామాటిక్ గా పెంచుతున్నారు అంటే మేబీ ప్రీ బడ్జెట్ ర్యాలీకి ప్రిపరేషన్ చేసి ప్రీ బడ్జెట్ లో ఒక పీక్ రీచ్ చేస్తున్నారా అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇవాళ పార్లమెంట్ లో కూడా వన్స్ స్పీకర్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత బడ్జెట్ సెషన్ కి అనమాట ఎజెండా ఏంటనే దానిపైన ఏ పాలసీ చేంజెస్ రావచ్చు అనే దానిపైన డెఫినెట్లీ కాస్త స్పెక్యులేషన్ పెరుగుతుంది. ఆల్రెడీ చూసాం టెక్స్టైల్స్ కి పిఎల్ఐ స్కీమ్ ఎక్స్టెండ్ చేస్తామని గిరిరాజ్ సింగ్ గారు అంటాం, స్పెక్ట్రమ్ ఆప్షన్ కి నిన్న 11,000 వరకు అనమాట దాదాపు డిమాండ్ అనమాట కనపడటం కూడా మనం చూసాం. అయితే ఆల్ ఇన్ ఆల్ వన్స్ స్పీకర్ ఎలక్షన్ అయిన తర్వాత అగ్రెసివ్ గా 100-day ఎజెండా ముందు నుంచి ఏదైతే మోడీ గారు చెప్తున్నారో ఆ 100-day ఎజెండా నేను అనుకోవటం డెఫినెట్లీ ఫర్మ్ గా ఇంప్లిమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. అయితే వన్ థింగ్ స్పెక్యులేటర్స్ అయితే గుర్తుంచుకోవాలి, సేబీ ఎఫ్ఎండో పైన దృష్టి కంటిన్యూస్ గా పెడుతోంది. ఇప్పుడు అక్కడికి ప్యానల్ ఫార్మేషన్ కూడా అయింది కాబట్టి ఎఫ్ఎండో స్టాక్స్ లో మేబీ కాస్త కాషన్ ఇర్రేషనల్ బయింగ్ కానీ చేయటం కూడా కొంచెం అవాయిడ్ చేయటం బెటర్ అని చెప్పేసి అని అంటారు. వన్ అడ్వాంటేజ్ ఈ మార్కెట్ చూడండి, హై ఉంటే కనుక ప్రమోటర్లు అమ్ముతున్నారు, చాలా వరకు ఇన్కాష్ చేసుకుంటున్నారు, ఐపీఓస్ లో హై ప్రీమియం తోటి ఇష్యూస్ చేస్తున్నారు, డబ్బులు తీసుకెళ్తున్నారు కాబట్టి పబ్లిక్ అనమాట మేబీ ఈ బుల్ ఆర్బిట్ లోని అనమాట చేసి చేసి కూడా స్టక్ అయ్యే పాసిబిలిటీ ఉంది కొత్త ఐపీఓస్ లో కానీ ఆర్ ప్రమోటర్స్ అమ్ముతున్న స్టాక్స్ లో కానీ. అది కాస్త కాషియస్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఆ స్టాక్స్ లో. అన్లెస్ అనమాట ఇప్పుడు నిన్న హ్యాపీయెస్ట్ మైండ్స్ చూసాం, గుడ్ ఇన్వెస్టర్స్ తీసుకున్నారు స్టాక్ సూటా గారు అమ్మితే, బట్ స్టాక్ అనమాట 10% డిస్కౌంట్ లో ఇవ్వటం అనేది మార్కెట్ హెస్ టేకెన్ నెగిటివ్. బట్ మేబీ ఎట్ కరెంట్ లెవెల్స్ వాల్యుయేషన్ అట్రాక్టివ్ కాబట్టి బయింగ్ రావచ్చు, బట్ డెఫినెట్లీ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఎట్లా సఫర్ అవుతారు అనేది మనం చూడొచ్చు అనమాట. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్ అంటాను. మేబీ ఈ కపుల్ ఆఫ్ డేస్ రోల్ ఓవర్స్ కంప్లీట్ అయ్యి బై మండే వరకు అంటున్నమాట లార్జ్ క్యాప్ లో యాక్టివిటీ ఎక్కువ ఉండొచ్చు స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ కంటే అని చెప్పేసి అంటాం. ఓకే రైట్ రామకృష్ణ గారు, ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది, మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ, సో ఎటువంటి మూవ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మెయిన్గా అంటే లాస్ట్ ఎస్టర్డే పెద్ద మూవ్ చూసామండి, అంటే అన్నిట్లో నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ అన్నిట్లో చూసాము. లాస్ట్ 10 డేస్ రేంజ్ని బ్రేక్ చేసుకొని పైన క్లోజ్ అయినాయి. సో నిఫ్టీ వచ్చేటప్పటికి 23,721 దగ్గర క్లోజ్ అవడం చూసాము. ఓవరాల్గా కొత్త టెరిటరీలోకి మనం వెళ్ళిపోయాం, అంటే ఒక బుల్లిష్గా ఉన్న మార్కెట్స్ ఏ మాత్రం చిన్న స్లైట్ డిప్స్ వచ్చినా కానీ లాస్ట్ 3 డిప్స్ కానీ మనం డిస్కస్ చేస్తే మార్చిలో వచ్చిన స్ట్రెస్ టెస్ట్ వల్ల కానీ లేకపోతే ఎలక్షన్ రిజల్ట్స్ రోజు గందరగోళం వల్ల కానీ లేకపోతే నెక్స్ట్ రీసెంట్గా క్వాంట్ వల్ల వచ్చిన డిప్ ఏ డిప్ వచ్చినా కానీ మార్కెట్ వెంటనే బై చేస్తూ ఉంది, ఇది మనం గమనించాలండి. తర్వాత మార్కెట్స్లో క్లియర్గా రీసెంట్ బైలో డిప్లో రికవరీలో మెయిన్గా పెద్ద స్టాక్స్ బై చేస్తున్నారు. సో ఎఫ్ఐఎస్ మళ్ళీ రావడంతో పెద్ద పెద్ద స్టాక్స్ అని హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ ఇట్లాంటి పెద్ద బ్యాంకింగ్ స్టాక్స్లో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నట్టు అర్థమవుతుంది. తర్వాత ఎఫ్ఐఎస్ ఒకసారి రావటం మొదలు పెడితే చిన్నగా ఒకసారి పెద్ద కంపెనీస్ అయిపోయిన తర్వాత మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మీద కూడా దృష్టి పెట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా మార్కెట్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. మేబీ ఈ స్ట్రెంగ్త్ అనేది బడ్జెట్ ముందు దాకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. బడ్జెట్ దాకా బడ్జెట్ వచ్చిన తర్వాత రివ్యూ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్స్ ఒక డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. జనరల్గా కొత్తగా మార్కెట్స్ ఎప్పుడైనా ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతూ ఉంటే మార్కెట్స్ కానీ స్టాక్స్ కానీ నో గ్రావిటీ జోన్ అంటాం టెక్నికల్గా. సో పెద్ద గ్రావిటీ ఉండదు, ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి మార్కెట్స్. సో ఒక 2-3% ఫ్రీగా పైకి వెళ్ళొచ్చు, లేదా ఒక 2% కింద కూడా రావచ్చు. కాబట్టి ట్రేడర్స్ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి వచ్చిన ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు వాళ్ళ పొజిషన్స్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఇండియాకి బాగా సహకరిస్తున్నాయి. సో ఇదొక మంచి ఆపర్చునిటీగా తీసుకోవాలి. ఇండెక్స్లో ట్రేడింగ్ చేయాలంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ లాంగ్ సజెస్ట్ చేస్తారు? సో బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ నిన్న మంచి మూవ్ వచ్చిందండి, 900 పాయింట్స్ మూవ్ మనం బ్యాంక్ నిఫ్టీలో చూసాము. సో ఇంకా కూడా బ్యాంక్ నిఫ్టీ స్ట్రెంగ్త్ ఉంది. సో ఇంకా లాంగ్ పొజిషన్స్ ఎనీ డిప్పు మనము బై అనే చెప్తున్నాం లాస్ట్ ఫ్యూ సెషన్స్. లెవెల్స్ చెప్పండి మాకు, వీ నీడ్ లెవెల్స్.
లెవెల్స్ కావాలంటే 52,400, 52,350 ఆ ప్రాంతాలకు వస్తే మీరు బై చేయండి బ్యాంక్ నిఫ్టీలో. సో టార్గెట్స్ ఒక 300 పాయింట్స్, 350 పాయింట్స్ టార్గెట్స్గా పెట్టుకోవచ్చు. సో స్టాప్ లాస్ ఒక 100 to 150 పాయింట్స్ స్టాప్ లాస్ అండి. ఓకే, సో అరౌండ్ 52,300, 400 ఆ మధ్యలో లాంగ్స్ తీసుకోవచ్చు. అంటే 52,100 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అవునండి, అంటే 52,300, 150 పాయింట్స్ స్టాప్ లాస్, 300, 350 పాయింట్స్ టార్గెట్. ఓకే, మనం ప్రొసీజర్ చెప్తే కానీ ట్రేడర్స్ కరెక్ట్గా నోట్ చేసుకొని దాన్ని చాలా జాగ్రత్త ఫాలో అవుతారు మన ప్రోగ్రామ్ని. ఏదో వేగ్గా చెప్తే వాళ్ళకి ఇష్టం ఉండదు. సో వీ నీడ్ టు బి వెరీ ప్రిసైజ్. ఓకే, బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మెయిల్స్ కాల్స్ చూద్దాం. ట్వంటీ 23,625 కనిపిస్తుంది ప్రీ ఓపెన్ లెవెల్ నిఫ్టీలో. అలాగే బ్యాంక్ నిఫ్టీ పెద్దగా మనకు అంత మార్పు ఏమీ కనపట్టలేదు. సో బ్యాంక్ నిఫ్టీలో కంటే కూడా నిఫ్టీలో ఎక్కువ యాక్టివిటీ కనిపిస్తుంది ప్రీ ఓపెన్ రేట్లో. చూద్దాం, వీక్ ఓపెనింగ్ అనిపిస్తుంది, బట్ ఎంత వీక్గా ఉంటుందా, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు కూడా పెర్ఫామ్ చేస్తుందా లేదా, ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ థింగ్స్ టు వాచ్. అలాగే అమర్ రాజా బ్యాటరీస్ ఈజ్ వన్ మోర్ స్టాక్ టు వాచ్. చాలా స్ట్రాంగ్గా నిన్న ట్రేడ్ కావటం ఆద్యంతం చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అయింది. ఓకే, ఇక కాల్స్ మెయిల్స్ వెయిట్ చేస్తున్నాయి. ముందుగా మాధవి లత మెయిల్ పంపించారు బెంగళూరు నుంచి. ఏజీఐ గ్రీన్ ప్యాక్ హోల్డ్ చేస్తున్నారు, 11% లాస్తో, ఫండమెంటల్స్లో ఏమైనా మార్పు వచ్చిందా, దీని నుంచి ఏదైనా స్టాక్కి షిఫ్ట్ కావచ్చా కుటుంబం గారు? ఫండమెంటల్స్ ఏం మార్పు రాలేదండి, కానీ క్లియర్లీ ఏదైతే కనుక కాస్త అమాల్గమేషన్ ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి డిలేడ్ అవ్వటం వలన మార్కెట్ నెగిటివ్గా తీసుకుంది. ఆ డిలేస్ అనమాట రిజల్ట్స్ పైన కూడా కనిపించింది అనమాట. చాలా ఫ్లాట్ రిజల్ట్స్ లాస్ట్ 2 quarters రావడంతో మార్కెట్ కూడా అలా డిస్కౌంట్ చేసి అనమాట వీక్నెస్ అనమాట మార్కెట్లో కనిపించింది. బట్ డెఫినెట్లీ క్లోజర్ టు 700 ఇట్ ఈస్ బికమింగ్ అట్రాక్టివ్ అగైన్ అనమాట. ప్యాకేజింగ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెటర్ స్టాక్స్ అని చెప్పేసి కూడా అంటారు. హోల్డ్ అంటాను, ఆల్రెడీ కొనుంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇట్ మే రికవర్ ఆఫ్టర్ నేను అనుకుంటాం జూన్ అండ్ సెప్టెంబర్ రిజల్ట్స్ ఆఫ్ దిస్ ఇయర్. ఓకే, అలాగే హెమిస్ఫియర్ ప్రాపర్టీస్ కొన్నారు, అమ్మారు, 2 lakh ప్రాఫిట్ వచ్చింది, మళ్ళీ కొన్నారట ఫ్రెష్గా ఇప్పుడు. క్రాంతి గారు, హెమిస్ఫియర్ ప్రాపర్టీస్లో ఏంటి, ఏదైనా డెవలప్మెంట్స్ ఉన్నాయా? ప్రస్తుతం అయితే డెవలప్మెంట్స్ ఏం లేదు వసంత్ గారు. వాళ్ళ యొక్క పూణే ల్యాండ్ బ్యాంక్ని మానిటైజ్ చేసేయడానికి ట్రై చేస్తున్నారు. రీసెంట్గా పూణే మున్సిపల్ అథారిటీస్ని కలిసి ఆ ల్యాండ్ని వాళ్ళు గ్యాదర్ చేయడం జరిగింది వసంత్ గారు. ప్రస్తుతం అయితే డెవలప్మెంట్ ఏం లేదు వసంత్ గారు, బట్ ఏంటంటే వాల్యూ అనేది ఉంది ఈ స్టాక్లో. ఇన్వెస్టర్ కనుక పేషెన్స్ కనుక ఉంటే కనుక డెఫినెట్లీ ప్రీవియస్ హైని అయితే టచ్ అవుద్ది. నెక్స్ట్ ఈలోపు కనుక డెవలప్మెంట్ ప్లాన్స్ ఏదైతే ల్యాండ్ మోనిటైజేషన్ ప్లాన్స్ ఉన్నాయో అవి కనుక మళ్ళీ ఫ్రంట్ రన్నింగ్లోకి వస్తే కనుక, మళ్ళీ ముందుకు వస్తే కనుక ఆ స్టాక్స్ మళ్ళీ స్టాక్లో మూమెంట్ ఉండడానికి అవకాశం ఉంది. స్టాక్లో అయితే వాల్యూ ఉంది. ఇట్స్ ఎ స్టాక్ ఎవరికైతే పేషెన్స్ ఉందో లాంగ్ టర్మ్లో బై అండ్ డిప్ స్టాక్ వస్తుంది గారు. ఓకే, బై అండ్ డిప్స్ పొరపాటున సడన్గా ఫ్రంట్ రన్నింగ్ అని అనేసారు క్రాంతి గారు, భయం వేసింది. ఈ మధ్య అసలే ఫ్రంట్ రన్నింగ్ అనేది పదం చాలా తరచుగా వింటూ ఉన్నాను దీన్ని. ఓకే, కాలర్స్ లైన్లో ఉన్నారు, ముందుగా ఒక కాలర్ని తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే, నా పేరు దేవి అండి. అడగండి దేవి గారు. పెన్షనర్ అండి, నేను మీ అడ్వైజర్స్ వరకు ఒక 5 lakh షేర్స్ లో పెట్టాను. ఓకే అండి, కంఫర్ట్ గానే ఉన్నాను ప్రాఫిట్ లోనే. వెరీ గుడ్. అయితే నాకు ఒక 2 questions అండి. మా మనవాడు పుట్టాడు, తనకి ఒక 10 lakh మ్యూచువల్ ఫండ్స్ లో పెడదాం అనుకుంటున్నానండి, దేనిలో పెట్టమంటారు? రెండోదేమో ఇంకో బాబు పేరున ఒక మంత్లీ ఒక 5,000 SIP మ్యూచువల్ ఫండ్స్ లో చేద్దాం అనుకుంటున్నాను. ఆ రెండు కొంచెం ఎందులో అయితే కంఫర్ట్ గా ఉంటుందో చెప్పండి సార్. మంత్లీ SIP చేద్దాం అనుకుంటున్నారు ఒకటి, రెండోది 10 lakh రూపాయలు మీరు లంసమ్ గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు మనవాడి పేరు మీద. వెరీ గుడ్, మంచి ఆలోచన చేస్తున్నారు. ఈ సమయంలో మీకు చాలా తీరిక సమయం కూడా ఉంది కాబట్టి చక్కగా ట్రాక్ చేస్తూ కూడా ఉండొచ్చు ఎప్పటికప్పుడు పెర్ఫార్మెన్స్ని. ఓకే అండి, లార్జ్ క్యాప్ ఒక ఫండ్ స్కీమ్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మేబీ ఒక లార్జ్ అండ్ మిడ్ క్యాప్, ఒక స్మాల్ క్యాప్, ఇలా మీరు 3 రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో. లార్జ్ క్యాప్స్లో నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ అండి, అలాగే ICICI బ్లూ చిప్, ఈ రెండింటిలో ఏదో ఒక స్కీమ్ని మీకు
సెలక్షన్ కోసం నేను సజెస్ట్ చేస్తున్నాను. అలాగే లార్జ్ అండ్ మిడ్ క్యాప్లో క్వాంట్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ క్వాంట్ అనగానే ఉలిక్కి పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. చాలా చక్కగా వాళ్ళు ఫండ్స్ని మేనేజ్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. మధ్యలో ఈ చిన్న చిత్క ఇవి వస్తూ ఉంటాయి, వాటిని చూసి మనం గాబరా పడాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఒక నేను ఇవాళ ఒక స్లైడ్ మార్నింగ్ చూసి నేను మీతో షేర్ చేస్తూ అంటున్నాను. ఏదైతే 24th రోజున ఈ వార్త వచ్చిందో ఆ రోజు క్వాంట్ మ్యూచువల్ ఫండ్లోకి నెట్ ఇన్ఫ్లోస్ వచ్చాయి, అవుట్ఫ్లోస్ వెళ్ళలేదు. ఆ రోజు ఎన్ఏవీస్ తగ్గాయి బికాజ్ ఆఫ్ సమ్ రిడెంప్షన్స్, దానివల్ల తగ్గింది ఎన్ఏవీస్ తగ్గాయి. అన్ని స్కీములవి 0.1 నుంచి 1% వరకు కూడా ఎన్ఏవీ తగ్గింది. కానీ అదే రోజున ఇన్ఫ్లోస్ ఫ్రమ్ రిటైల్ ఇన్వెస్టర్స్, ముఖ్యంగా స్మాల్ క్యాప్ స్కీమ్లోకి 110 crores ఇన్ఫ్లోస్ రావటం అనేది మనం చూసాం. సో ఇన్వెస్టర్స్ ఆర్ వెరీ వెరీ మెచ్యూర్డ్. ఈ సమయంలో ఏమీ మనం గాభరా పడాల్సిన అవసరం లేదని వాళ్ళు మరొకసారి మనకు సందేశం ఇచ్చారు. సో క్వాంట్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ ఒకదాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత స్మాల్ క్యాప్లో సరే అన్ని క్వాంట్లోనే ఎందుకు అనుకుంటే నిపాన్ స్మాల్ క్యాప్ ఫండ్ మీరు సెలెక్ట్ చేసుకొని ఇలా ఈ మూడు స్కీమ్స్లో చేయించండి. ఎస్ఐపి కూడా ఇవి చాలా చక్కగా. ఒకవేళ మీరు లార్జ్ అండ్ మిడ్ క్యాప్లో క్వాంట్ వద్దు అనుకుంటే మోతిలాల్ ఓస్వాల్లో లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ ఉంది, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ వన్ వే టు గో. మీ 5 లక్షల రూపాయల పోర్ట్ఫోలియోలో ఏ స్టాక్స్ ఉన్నాయో చెప్పలేదు మీరు, ఎనీవే ప్రాఫిట్స్లో ఉన్నారు కాబట్టి సంతోషం. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే సార్. హైదరాబాద్ నుంచి రామరెడ్డిని మాట్లాడుతున్నాను. సరే అండి రామరెడ్డి గారు. సార్ నా దగ్గర ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ 300 stocks ఉన్నాయి సార్, పట్టారుసో 1 year బిఫోర్ తీసుకున్నాను. ఈ మధ్య గైడెన్స్ కట్ చేసారని చెప్పేసి బాగా ఫాలో అయింది. ఇదేమన్నా 2 గంటలకు షిఫ్ట్ అయిపోవాలన్నా దీన్ని ఇంకా కూడా ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా? ఇంకొకటి ఏంటంటే జూపిటర్ వేగన్ ఉన్నది సార్, 200 stocks 200 rupees లో ఉన్నాయి. ఇంకా ఈ ప్రైస్ లో ఇంకేమన్నా ఇంకా కొన్ని తీసుకోవచ్చా? ఎందుకంటే దాంట్లో బ్యాటరీ బిజినెస్ లోకి ఎంటర్ అయింది, బాగా ప్రాస్పెక్టివ్స్ ఏమైనా ఉన్నాయా బిజినెస్? ఫాలో అవుతున్నారు చక్కగా న్యూస్ని. జూపిటర్ వ్యాగన్స్ బ్యాటరీస్ పైన కంటైనర్స్ ఉంటాయి కదా, అవి కూడా తయారు చేస్తున్నారు వాళ్ళు. ఈ పెద్ద బ్యాటరీస్, అవి ఈ చిన్న చిన్న సెల్స్ కాదు, బట్ చాలా పెద్ద ఇండస్ట్రియల్ బ్యాటరీస్ ఆర్ డేటా సెంటర్స్లో వాడే బ్యాటరీస్ అలాంటివి ఉంటాయి, పవర్ సప్లై స్టోరేజ్ కోసం వాడే బ్యాటరీస్ అన్నమాట. ఆ కంటైనర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా జూపిటర్ వ్యాగన్ రావడం చూస్తున్నాం. సరే కుటుంబరావు గారు, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏం చేయొచ్చు? ఆయన 1 year హోల్డ్ చేస్తున్నారు. కాస్త సెల్లింగ్ ప్రెషర్ ఉందండి, లాస్ట్ 1 week 1.5 week దగ్గర నుంచి అనమాట. ఎస్పెషల్లీ అర్నింగ్ ట్రాన్స్క్రిప్ట్ చూశాను, చూసిన తర్వాత వాళ్ళు స్టడీ గ్రోత్ ప్రొజెక్ట్ చేసినా కూడా మేబీ అమాల్గమేషన్ కానీ మర్జర్ పైన డిలేస్, ఇదివరకు ఐడిఎఫ్సీ ఫస్ట్ లో ఎట్లయితే అయినాయో అది ఇందులో కూడా అవ్వచ్చు అనే అనుమానాలు కాస్త రావడంతో స్టాక్ కాస్త వీకిష్ గా పెర్ఫార్మ్ చేస్తుంది. బట్ వన్ ఆఫ్ ద బెటర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ విచ్ హెస్ బీన్ షోయింగ్ గుడ్ పెర్ఫార్మెన్స్ అనమాట. నన్ను అడిగితే ఫ్రెష్ బయింగ్ కూడా ఇప్పుడు 44-45 లెవెల్స్ దగ్గరకు వచ్చింది, ఫ్రెష్ బయింగ్ కూడా చేయొచ్చు, హోల్డ్ అంట, అమ్మొద్దు అంటాను ఇప్పుడైతే. అమ్మొద్దు. జూపిటర్ వ్యాగన్స్ మేబీ రామకృష్ణ గారు ఎంట్రీ లెవెల్స్ ఏమైనా చెప్తారా? జూపిటర్ వ్యాగన్స్ బాగుందండి, స్ట్రాంగ్గా ఉంది. లాస్ట్ 3-4 months నుంచి స్టడీ రిటర్న్స్ ఈ స్టాక్లో మనం చూస్తున్నాము. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే 620 rupees దగ్గర ఇంకొంచెం పుల్ బ్యాక్ ఉండే ఛాన్స్ ఉంది, ఆ ప్రైస్ దగ్గర ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చు. లాంగ్ టర్మ్ కోసం ఈ స్టాక్ని హోల్డ్ చేయొచ్చు. 620 ఈజ్ ది ఎంట్రీ పాయింట్ ఫర్ జూపిటర్ వ్యాగన్స్. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి. నమస్కారం రాబర్ట్, నేను రామ్మోహన్ అండి, హైదరాబాద్ నుంచి. నా దగ్గర ఈప్యాక్ షేర్లు ఉన్నాయి సార్. ఈప్యాక్ అండి, ఈ పిఎస్సీకే. ఓకే, అదొకటి. ఐఆర్ఎఫ్సి, జీపీపీఎల్ ఉన్నాయి సార్. ఏదండి రెండోది, మూడోది ఏదన్నారు? ఐఆర్ఎఫ్సి, జీపీపీఎల్ సార్, గుజరాత్ పిపావావ్ పోర్ట్ లిమిటెడ్. పిపావావ్ పోర్ట్. ఓకే, పిపావావ్ పోర్ట్ సార్, రోడ్. ఓకే అండి, రైట్. ఈ మూడు హోల్డ్ చేయొచ్చా లేదా? ఓకే, ముందుగా క్రాంతి గారు, ఐఆర్ఎఫ్సి ఎలా ఉంది? ఐఆర్ఎఫ్సి వసంత్ గారు చాలా స్ట్రాంగ్ గా ఉంది. వసంత్ గారు, ఐఆర్ఎఫ్సి లో మొమెంటం కూడా ఉంది, కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉన్నాయి రైల్వే స్టాక్స్ అని, వరయాల్సిన అవసరం లేదు, ఆయన హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ గుజరాత్ పిపావావ్ పోర్ట్ కూడా హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్ అనేది నెక్స్ట్ 6 months లో బాగా ఇంకా స్ట్రాంగ్ గా ఎమర్జ్ అవ్వబోతుంది, హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. కుటుంబరావు, ఈ ప్యాక్ డ్యూరబుల్స్ ఈ ఐ థింక్ ఒక రిలేటివ్లీ న్యూ లిస్టింగ్ ఇది. అవునండి, స్పెక్యులేటివ్ బయింగ్ బాగా వస్తుందండి అందులో, ఎందుకంటే డెఫినెట్లీ
ఏదైతే కనుక ఈ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ కి దీనికి అనమాట బ్యాక్ ఎండ్ గా అనమాట ఉన్నాయో ఆ కంపెనీలు అన్నిటిలో, అండ్ ఈ స్టాక్ లో కూడా అనమాట ఎస్పెషల్లీ 180 లెవెల్ దగ్గర నుంచి నేను చూశాను లార్జ్ డీల్స్ కూడా అవుతాను అనమాట స్టాక్ పికప్ అవటం. అండ్ వాల్యూమ్స్ వైజ్ కూడా చూస్తానమాట టర్న్ ఓవర్ వైజ్ టాప్ లైన్ డబుల్ అయింది, లిటరలీ 1 quarter లో డబుల్ అయ్యి ఇన్ఫాక్ట్ ప్రాఫిట్స్ కూడా 5 times పెరగటం జరిగింది. మేబీ ఇట్ లుక్స్ గుడ్ అనమాట, కాస్త స్పెక్యులేటివ్ న్యూ లిస్టింగ్ అనిపించినా కూడా యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ లుకింగ్ గుడ్ ఫర్ అట్లీస్ట్ 300 to 325 అంటే హోల్డ్ అంట. వీళ్ళు ఎయిర్ కండిషనర్స్ తయారు చేస్తారు, మొన్న సమ్మర్లో ఎయిర్ కండిషనర్స్కి 1 week to 1 month కూడా వెయిటింగ్ లిస్ట్ సంభవించింది. సో తప్పకుండా ఈ కంపెనీతో పాటు ఇతర ఎయిర్ కండిషనర్ మ్యానుఫ్యాక్చరర్ స్టాక్స్ అన్నిటికీ మంచి ఫ్యూచర్ కనిపిస్తుంది. రైట్, మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. సార్, ఆంజనేయులు ఫ్రమ్ హైదరాబాద్. అడగండి ఆంజనేయులు. సార్, ఇప్పుడు సీరామ్ రీసైక్లింగ్ ఒక కంపెనీ ఉంది, అది సీరామ్ గ్రూప్ అయినా కోనాచా అదొకటి. నెక్స్ట్ మన వేదిక నుంచి అన్ని చెప్తుంది ఎస్ఎంఎస్ ఫార్మా అవాంటెల్ అన్ని బాగానే ఉన్నాయి. లోకేష్ గురించి కూడా చెప్తలేదు మీరు, లోకేష్ 100 below నుంచి చెప్తున్నారు. అది ఎలా ఉంటుంది? అది నేను 225 లో కొన్నాను, మంచి ప్రాఫిట్ లో ఉన్నాను. ఈ రెండు కావాలి, సీరమ్ రీసైక్లింగ్ ప్లస్ లోకేష్. ఈ మధ్య లోకేష్ గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు? అవును సార్, మీరే చెప్పారు అంటే 100 below నుంచి రికమెండ్ చేశారు, మంచి రేట్ లో ఉంది ఇప్పుడు. వెరీ గుడ్, మీరు మంచి ప్రైస్లో ఎంటర్ అయ్యారు. 220 కొద్దిగా మనం చెప్పిన ప్రైస్ కాకపోయినా తర్వాత ఎంటర్ అయినా కూడా మంచి లాభంలో ఉంది. కుటుంబరావు గారు, ఏంటి లోకేష్ మెషిన్స్లో ఏం జరుగుతుంది? స్టాక్ చూసామండి, కాస్త మార్చ్ ఎండింగ్ రిజల్ట్స్ కొంచెం వీకిష్గా ఉండేపాటికి హై దగ్గర నుంచి స్టాక్ కరెక్ట్ అవటం కూడా చూసాం, 475 లెవెల్స్ దగ్గర నుంచి మళ్ళా తిరిగి బిలో 400 బయింగ్ కూడా వచ్చింది. మనం ఆ టైం అప్పుడు చాలా మంది మన వ్యూవర్స్ అడిగితే కూడా చెప్పాను 380-390 బ్యాండ్ మేజర్ సపోర్ట్ అక్కడ బై చేయండి అని చెప్పేసి. అని స్టాక్ ఈస్ నౌ ఎగైన్ ఎట్ 438, మోర్ లైక్ ఏ సెమీ డిఫెన్స్ స్టాక్ కింద ఇప్పుడు ట్రీట్ చేస్తున్నారు. ఏదైతే లాస్ట్ మంత్ ఎండ్ లో అనమాట ఒక ఆర్డర్ ఏదైతే హోమ్ మినిస్ట్రీ ఆర్డర్ కూడా అనౌన్స్మెంట్ వచ్చిందో అప్పటి నుంచి స్టాక్ లో ఫ్రెష్ బయింగ్ కూడా వచ్చింది. అస ఫ్రో హోల్డ్ అంటాను, ట్రైలింగ్ స్టాప్ లో షుడ్ బి ఎట్ ఎ డిస్టెంట్ 390, మేబీ 52 week హైస్ కూడా మళ్ళా క్రాస్ అవుతుంది నియర్ టర్మ్ అని చెప్పేసి అని అంటాను. ఈ సిఆర్ఆర్ రీసైక్లింగ్ ఇండస్ట్రీస్ ఇది ఎస్ఎంఈలో ఉంది, దీనికి సిఆర్ఆర్ గ్రూప్కి ఏమన్నా సంబంధం ఉందా అని అడుగుతున్నారు ఆయన. అటువంటి సంబంధం ఏమి కనపట్లేదండి. ఐ థింక్ దిస్ ఈజ్ ఎ డిఫరెంట్ సిఆర్ఆర్. చిన్న ఐపీఓ వచ్చింది, 23 crore rupees ఐపీఓ రావటం. సిఆర్ఆర్ గ్రూప్ అయితే ఇంత చిన్న ఐపీఓతో వాళ్ళు వచ్చి ఉంటారు. గుజరాత్ బేస్డ్ కంపెనీ ఇది. సో దానికి దీనికి సంబంధం అయితే ఏం లేదు, అండ్ ఎస్ఎంఈ కాబట్టి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సిందే. ఓకే, మరో కాలర్ ఉన్నారా? హలో, నమస్తే అండి, అడగండి, త్వరగా అడగండి. వసంత్ గారు, నా పేరు రామకృష్ణ అండి. అడగండి రామకృష్ణ గారు. జియో ఫైనాన్స్ 10,000 ఉన్నాయండి. ఓకే, 340 అది ఎగ్జిట్ అయ్యి ఐఆర్ఎఫ్సి ఆర్ ఆర్విఎన్ఎల్ ఏ సైడ్ చేస్తారండి? జియో ఫైనాన్స్ నుంచి ఎగ్జిట్ అయ్యి ఆర్విఎన్ఎల్ ఐఆర్ఎఫ్సికి వస్తారు. ఓకే, సజెషన్ ఇద్దాము. ఈలోగా ముందుగా మార్కెట్స్ అయితే ఓపెన్ అయ్యాయి, సెన్సెక్స్లో ఒక 45 points లాభం కనిపిస్తోంది, బ్యాంక్ నిఫ్టీ 60 points నష్టంతో ఉంది, నిఫ్టీ కూడా 22 points నష్టంతో ఉంది. సో ఒక వీక్ ఓపెనింగే మనం చూస్తున్నాం. బ్రెడ్త్ పాజిటివ్గా ఉంది, 1,000 stocks అడ్వాన్సెస్, 400 stocks నష్టాలతో ఉన్నాయి. ఎన్ఎస్సిలో బిఎస్సిలో 1,500 stocks లాభాలతో 700, సో 2:1 నిష్పత్తి సుమారుగా మనకు కనిపిస్తుంది అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో చూస్తే. సో మిడ్ క్యాప్స్ బెటర్గా ఓపెన్ అయ్యాయి కంపేర్ టు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు 50 points నష్టం కనిపిస్తుంది, నిఫ్టీలో 15-16 points నష్టం కనిపిస్తుంది. అలాగే మిడ్ క్యాప్స్లో ఎటువంటి మూవ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. మజగాన్ డాక్, ఈ స్టాక్ నిన్న కూడా స్ట్రాంగ్గా మనకు ట్రేడ్ కావడం చూసాం, 5% అప్. అమర రాజా 3% పెరిగింది ఇవాళ కూడా. జిఆర్ఎస్సి అంటే గార్డెన్ రీ షిప్ బిల్డర్స్ 3.2% పెరిగింది. బీడిఎల్, సో డిఫెన్స్ స్టాక్స్లో స్ట్రాంగ్ బయింగ్ అనేది కనిపిస్తుంది. గ్లెన్మార్క్ లైఫ్, పిఎన్బి హౌసింగ్, జూపిటర్ వ్యాగన్స్ ఇప్పుడే ఎవరు అడిగారు, 2.6% పెరిగింది. మణపురం ఫైనాన్స్, జెన్సార్ టెక్నాలజీస్, అదాని టోటల్ గ్యాస్, ఇండియా సిమెంట్స్, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అంబర్ ఎంటర్ప్రైజెస్, మహీంద్రా లైఫ్, ఎస్కేఎఫ్ ఇండియా, ఇవి
కొనుగోళ్ళు చూస్తున్నాం ఓపెనింగ్లో. క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్ నిన్న మొన్న పెరిగింది, ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది, 5% డౌన్. సిఈ ఇన్ఫో సిస్టమ్స్, ఇందులో ఐ థింక్ ప్రమోటర్స్ ఇవాళ స్టేక్ అమ్ముతున్నారు కొద్దిగా, అందుకని 3% డౌన్ అయింది స్టాక్. వేదాంత, యాస్ట్రాజెనికా, మ్యాక్స్ హెల్త్ కేర్, అలాగే ఎంఎండ్ఎం ఫైనాన్షియల్, ఇటువంటి కౌంటర్స్లో మనకు కొంత సెల్లింగ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు నిఫ్టీ అయితే ఫ్లాట్గా, నిఫ్టీ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఫ్లాట్గా కనిపిస్తున్నాయి, కొంత కొనుగోళ్ళు అనేది కనిపిస్తున్నాయి. రామకృష్ణ గారు, ఓవరాల్గా మార్కెట్స్ అంటే కొంచెం ఏమాత్రం ఇంకొంచెం డిప్ తీసుకున్నా కానీ బయింగ్ ఆపర్చునిటీ ఇచ్చినట్టేనండి మార్కెట్. సో ఈ బయింగ్ ఆపర్చునిటీ ఎందుకంటే మనకి సెటిల్మెంట్ రేపు ఉంది. సో ఈ సెటిల్మెంట్కి కానీ రాబోయే చాలా వోల్టైల్గా కూడా ఉంటాయి, వోల్టైల్గా ఉంటాయి, కానీ ఓవరాల్గా ట్రెండ్ అయితే వన్ డైరెక్షన్ బై అండ్ డిప్స్ కనిపిస్తూ ఉంది. ఓకే, ఏది కొనమంటారు, నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ? ఈ రోజు అయితే బ్యాంక్ నిఫ్టీ ట్రై చేయొచ్చండి, ఇందాక మనం చెప్పిన లెవెల్స్లో. అలాగే నిఫ్టీ కూడా ట్రై చేయొచ్చు. నిఫ్టీ లెవెల్స్ అయితే 23,630 వస్తే వాళ్ళు బై చేసుకోవచ్చు. ఒక 35 పాయింట్స్ స్టాప్ లాస్, 70 పాయింట్స్ టార్గెట్ అండి. ఓకే, తర్వాత మనకు కొంత స్మాల్ క్యాప్స్లో కొంత యాక్టివిటీ మనకు కనిపిస్తుంది, బట్ అదర్వైజ్ ఇట్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ష్గానే ఉన్నాయి, ఎక్కువ పెద్ద మెరుపులు ఎక్కడ కనపట్టలేదు. ఓకే, మరికొన్ని మెయిల్స్ తీసుకుందాం. శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి మెయిల్ పంపించారు, ఆయన నెట్వర్క్ టెక్నాలజీస్, ఇందులో ప్రాఫిట్ బుక్ చేస్తున్నారట, 70 లక్షల రూపాయలు ప్రాఫిట్ వచ్చింది, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఇందులో ఇప్పుడు 20 లక్షల రూపాయలు హెరిటేజ్లో, కేఎన్ఆర్లో, కేసీపీలో వీటిలో ఇన్వెస్ట్ చేస్తారట. కుటుంబరావు చేయొచ్చా, హెరిటేజ్ కొనుక్కోవచ్చా ఇక్కడ, అలాగే కేఎన్ఆర్, కేసీపీ? ఇప్పుడు నెట్ వైపు అనూహ్యంగా పెరిగింది స్టాక్ అండి, ఎవరైతే అర్లీ స్టేజ్లో ఎంటర్ అయ్యారో వాళ్ళకి మల్టీబ్యాగర్ రిటర్న్స్ వచ్చింది, అందులో డౌట్ లేదనమాట. హెరిటేజ్ అవన్నీ కూడా ఇప్పుడు ఆల్రెడీ బాగా పెరిగింది స్టాక్స్ కాదని కూడా అనలేము మనం, ఎందుకంటే ప్రీ ఎలక్షన్కి ఇప్పటికి స్టాక్ అనమాట ఆల్రెడీ ఇంకా కూడా క్లోజర్ టు 600 ట్రేడ్ అవుతుంది. ఈవెన్ కేసీపీ ఏ విధంగా ర్యాలీ అయింది ఆంధ్ర స్టాక్స్ ర్యాలీతో పాటు అనమాట మనం క్లియర్లీ అబ్జర్వ్ చేసాం. కేఎన్ఆర్ కూడా అనమాట రీసెంట్లీ టేక్ ఆఫ్ అయిపోయి ఎక్స్ట్రీమ్లీ బాగా పెర్ఫామ్ చేస్తాను, పార్షియల్ గా చేయొచ్చు బట్ డు నాట్ చేజ్ అండ్ బై సెలెక్టివ్లీ అని చెప్పేసి అంటాను. ఓకే, అలాగే క్రాంతి గారు, ఇందాక ఒక కాలర్ రామకృష్ణ గారు అడిగారు, జియో ఫైనాన్షియల్ నుంచి ఆర్విఎన్ఎల్కి లేదా ఐఆర్ఎఫ్సికి షిఫ్ట్ కావచ్చా? వసంత్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ట్రేడరా ఇన్వెస్టరా చెక్ చేసుకోవాలి వసంత్ గారు. జియో ఫైనాన్షియల్ కనుక చూస్తే లాస్ట్ 1 మంత్ ప్రైస్ మూవ్మెంట్ అనేది లేదు, కాన్స్టెంట్ గా 340-350 ఈ రేంజ్ లోనే ఉంది. సో అందువల్ల ఆయన ఇన్వెస్ట్మెంట్ పొజిషన్ తీసుకున్నారా జియోలో, లేకపోతే ట్రేడింగ్ పొజిషన్ తీసుకున్నారో చూసుకుని నెక్స్ట్ ఐఆర్ఎఫ్సి, వీటిలో మొమెంటం అనేది ఉంది. కానీ ఏంటంటే జియో ఫైనాన్షియల్ వచ్చేసి మోర్ అబౌట్ ఫ్యూచరిస్టిక్ వసంత్ గారు, వాళ్ళు ఇంకా సిస్టమ్స్ని బిల్డప్ చేస్తున్నారు, ఇంకా మార్కెట్లోకి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాలేదు, స్టిల్ వాళ్ళు ఉన్నది ఇనీషియల్ స్క్రాచింగ్ స్టేజ్లోనే ఉన్నారు, ఏ రకంగా బిజినెస్ తీసుకెళ్తారో మనం చూడాలి. సో ఆయన ఇన్ కేస్ ట్రేడింగ్కి వెళ్ళాలంటే ఐఆర్ఎఫ్సి లేకపోతే ఆర్విఎన్ఎల్, ఈ స్టాక్స్లో స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుని వెళ్ళాలి, ఎందుకంటే ఈ స్టాక్స్లో కూడా అప్పుడప్పుడు కన్సాలిడేషన్ అనేది వస్తుంది, స్టాక్ ఒక 1 వీక్ మూవ్ అవుద్ది, 1 మంత్ కన్సాలిడేషన్లో ఉంటుంది. సో ఆయన రిలేటివ్లీ లాంగ్ టర్మ్ కోసం ఏవి బెటర్ రిటర్న్స్ ఇస్తాయి, జియోనా ఆర్విఎన్ఎల్? రిలేటివ్లీ లాంగ్ టర్మ్ కోసం అయితే వసంత్ గారు స్టెబిలిటీ బాగా కావాలంటే జియోలో ఉండాలి, లేదు కొంచెం హై బీటాలో ఉండాలంటే ఆర్విఎన్ఎల్ లాంటి స్టాక్స్లోకి వెళ్ళాలి వసంత్ గారు. ఓకే, మొమెంటం కావాలంటే ఐఆర్ఎఫ్సి, ఆర్విఎన్ఎల్, లేదు నాకు లాంగ్ టర్మ్లో కొంచెం 2-3 ఇయర్స్ పేషెన్స్ ఉంది అంటే జియో ఫైనాన్షియల్ సర్వీస్, నిర్ణయించుకోండి మీరే. ఇంకో కాలర్ ఉన్నారా, రీసెంట్లీ మనం మెన్షన్ చేసిన ఒక్క స్టాక్ వాల్యూమ్స్ అవుతుందండి, నిన్న వాల్యూమ్స్ అయి పెరిగింది, మళ్ళీ ఇవాళ వాల్యూమ్స్ అవుతుంది నిలబడతాను, లోకల్ కంపెనీ నోవా అగ్రిటెక్, ఐ థింక్ సంథింగ్ ఈస్ కుకింగ్ అని చెప్పేసి అని అంటాను. ఈ అగ్రికెమికల్స్ వీటన్నిటిలో కూడా భాస్కర్ కూడా చూడండి, మనం ఒక కాషన్ చేసినా కూడా నవ్ ఇట్ ఈస్ 102 అండ్ నోవా కూడా తిరిగి అనమాట నిన్న 67-68 వాల్యూమ్స్ తో అటెంప్ట్ చేసి ఇవాళ కూడా నిలబడతాం. మేబీ సంథింగ్ ఈస్ కుకింగ్ ఇన్ ఆల్ దీస్ అగ్రోకెమికల్ స్టాక్స్ అండి. రైట్ రైట్, కొంచెం ఫ్లేవర్ ఆఫ్ ది సీజన్ అనుకోవచ్చు, బట్ లాంగ్ టర్మ్ కోసం మాత్రం ఇవి కాదు, ఓన్లీ మొమెంటం కింద తీసుకోవాల్సిందే. ఓకే, మరొక కాలర్, లాస్ట్ కాలర్, హలో. ఓకే, కాల్ లేదు, కట్ అయిపోయింది. బజాజ్ ఫైనాన్స్ గురించి అడుగుతున్నారు, నీతారెడ్డి, 5,000 రూపాయల్లో 50 షేర్లు ఉన్నాయి,
దీని నుంచి ఏదైనా మూమెంటం స్టాక్, అందరికీ మూమెంటమే కావాలి ఇప్పుడు, ఎవరు లాంగ్ టర్ము అనే ఆలోచన చేయడం లేదు. ఏంటి రామకృష్ణ గారు, బజాజ్ ఫైనాన్స్ 5,000 రూపాయలు కొన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకొని ఏదైనా చకచక కదిలే స్టాక్ వైపు వెళ్ళొచ్చా? ఓకే అండి, అంటే బజాజ్ ఫైనాన్స్ రీసెంట్గా ఫాల్ చూసాము, ఫాల్ తర్వాత కొంత కన్సాలిడేషన్ అవుతుంది కానీ మంచి మొమెంటం అయితే కనిపించడం లేదు. మనం జూన్లో ఒక వెరీ బిగ్ ర్యాలీ అనేది మనం చూసాం బాటమ్స్ నుంచి, కానీ ఈ స్టాకు అంతగా పార్టిసిపేట్ చేయలేదండి. మేబీ సివియర్ ప్రెషర్ జియో నుంచి వస్తుందనో లేకపోతే వేరే ఫైనాన్షియల్ కంపెనీస్ నుంచి వస్తుందనో అనుకోవటం వల్ల ఈ స్టాక్స్ అంత పర్ఫామ్ చేయటం లేదు. మొమెంటం స్టాక్స్ కావాలంటే కొంచెము హైస్ క్రాస్ చేస్తూ వెళ్తున్న స్టాక్స్ గురించి చూడొచ్చు. ఒక స్టాక్ నేను సజెస్ట్ చేసేది HDFC AMC అండి. రీసెంట్గా క్వాలిటీ అనేది, అంటే AMC కంపెనీస్లో క్వాలిటీ చూస్తున్నారు ఇప్పుడు, అంటే ఎందుకంటే రీసెంట్గా వచ్చిన ఇష్యూ వల్ల, క్వాంట్ ఇష్యూ వల్ల. సో అలా కాకుండా లాస్ట్ 5 మంత్స్ నుంచి కూడా కొంత కన్సాలిడేషన్ అయ్యి HDFC AMC పైకి మూవ్ అవడానికి రెడీగా ఉందండి. ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఒక 10% టార్గెట్స్గా పెట్టుకొని ఒక 5% స్టాప్లాస్ పెట్టుకొని, స్టాప్లాస్ పెట్టుకోవాల్సి, అంటే ఇన్వెస్ట్మెంట్ అయినప్పటికీ అంటే ఈ స్టాక్ పెరిగే ఛాన్సెస్, ప్రాబిలిటీ ఎక్కువ ఉందండి. 10% పొటెన్షియల్ కనిపిస్తుంది, పొటెన్షియల్ కానీ అప్ సైడ్ పొటెన్షియల్. లాస్ట్ మెయిల్ తీసుకున్నాం పరమేష్, KIOCL 450 రూపాయలు 3,500 షేర్లు తీసుకున్నారు. కుటుంబరావు హోల్డ్ చేయొచ్చా? అసఫ్లో హోల్డ్ చేయమంటానండి, ఎందుకంటే ఇందాక కూడా మనం మెన్షన్ చేస్తున్నాం, ఎందుకంటే మొమెంటం ఎక్కడైతే వచ్చిందో అనమాట, ఆ స్టాక్స్ లో మొమెంటం సస్టైన్ అవుతుంది. అండ్ KIOCL మనం క్లియర్లీ చూసాం రీసెంట్లీ అనమాట, స్టాక్ 570-560 ఆ లెవెల్స్ కూడా వెళ్ళనమాట, స్టాక్ కరెక్ట్ అయింది, స్టెబిలైజ్ అవుతుంది 460 దగ్గర. అసఫ్లో అయితే హోల్డ్ అని చెప్పేసి అంట, హోల్డ్ చేయండి. KIOCL ఫండమెంటల్ జస్టిఫై చేయవండి, అది గుర్తుంచుకోమంటున్నాను. ప్యూర్లీ బై ప్రైస్ యాక్షన్ చెప్తున్నాం ఇది, ఎందుకంటే వీళ్ళ పెలటైజేషన్ ప్లాంట్ అవనియండి ఇవన్నీ కూడా ఇదైతేనే ఒక్క BSU కాబట్టి ఈ రికమెండేషన్ కూడా చెప్పడం జరుగుతుంది. KIOCL ఐ థింక్ ఇవాళ ఒక డిఫెన్స్ కంపెనీకి నవరత్న స్టేటస్ వచ్చింది, ఐ థింక్ మజగాన్ డాక్ అనుకుంటాను. మజగాన్ డాక్ యా. సో ఆ స్టాక్ కూడా ఇవాళ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ కావడం చూస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే వాటికి ఒక ఆపరేషనల్ ఫ్రీడమ్ అనేది దొరుకుతుంటుంది ఈ ఒక రత్న నుంచి మరొక రత్నాకి మారినప్పుడు. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు, అలాగే రామకృష్ణ గారు. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షోని రామకృష్ణ గారు అందిస్తారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫార్వర్డ్ ప్రైస్ టు బుక్ వాల్యూ 5-year average 2.7 times కాబట్టి కొంచెం ఐసీఐసీఐ మినహాయిస్తే మిగతావన్నీ కూడా